హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మే జీడీ. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లోకి బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ ఎవరు వస్తున్నారని ఆతృత చాలా మందిలో ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. మరి ఊహాగానాలు అయితే ఉన్నాయి. శోభా శెట్టి వస్తే సోనియా ఆకులకు చాలా టగ్ ఆఫ్ వార్ ఉంటుంది, మంచి ఫైట్ ఉంటుందని చెప్పేసి శోభా శెట్టి కావచ్చు, ఇంకా వాళ్ళ బ్యాతికి సంబంధించిన వాళ్ళు కావచ్చు. అయితే శోభా శెట్టిని ఇక వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో, ప్రియాంక కానీ, టేస్ట్ తేజ కానీ, అమర్దీప్ కానీ, వీళ్ళందరినీ కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారంట. కానీ వీళ్ళెవరూ రావట్లేదట. ఎందుకు రావట్లేదంటే ఒక 1 ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది బిగ్ బాస్ అంటే. బేసిక్గా ఎవరైనా ఏ టీవీ అయినా కూడా కాంట్రాక్ట్ ఉంటుంది. వీళ్ళది ఇప్పుడే కదా అయిపోయింది, సో మళ్ళీ ఎందుకు అని చెప్పేసి పక్కాగా రావట్లేదు. శోభా శెట్టి పక్కాగా రావట్లేదు. ఈ మిగతా వాళ్ళు కూడా ప్రియాంక, తేజ, అమర్దీప్ చౌదరి అట్లా హీరోయిన్ రాడు, వాళ్ళ వైఫ్ రాదు. ఇంకా పల్లవి ప్రసాద్ హీరో, పల్లవి ప్రసాద్ విన్నర్ కాబట్టి మళ్ళీ వచ్చి విన్ను కాలేడు కాబట్టి రాడు. ఎందుకంటే వస్తే బాగోదు విన్నర్ అయినాక వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఇక అంబటి అర్జున్ బజ్జు చేస్తున్నాడు కాబట్టి ఆయన రాడు. సో ఇట్లా వీలు కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఈ బ్యాచ్ అయితే నేను చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా రావట్లేదు. ఇంకా వీళ్ళ నుంచి మిగిలిన వాళ్ళ నుంచి ఎవరో ఒకరు వస్తారు అంతే. సో ఇది కన్ఫామ్. మళ్ళీ ఎవరు వస్తున్నారనే అప్డేట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి. బాయ్.